ఏ రాజకీయ పార్టీకైనా సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ కూడా జగన్ పార్టీ ఏది అంటే పల్లెల్లోకి వెళ్తే ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుత్తు అంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ అంటే సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు కాంగ్రెస్ అంటే హస్తం హస్తం అంటే బాగా రికగ్నైజ్ అయిపోయింది అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇప్పటివరకు అధికారంలో రాకపోయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి గాజు గ్లాస్ గాజు గ్లాస్ గ్లాస్ గుర్తుకేస్తాం గ్లాస్ గుర్తుకేస్తాం అంటే చాలామంది ఆ గుర్తులను గుర్తుపెట్టుకుంటారు అక్కడ చిన్న చిన్న రేపొద్దున్న బ్యాలెట్ బాక్స్ అక్కడికి వెళ్తే ఈవీఎం మిషన్ దగ్గర ఏదో ఒక చిన్న ఫోటో ఉంటుంది అది గుర్తుండదు గుర్తుపట్టరు చాలా మందికి వృద్ధులకి అది సరిగ్గా కనిపించక దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాకపోతే వాళ్ళు గుర్తు ఒకటే గుర్తు పెట్టుకుంటారు ఫ్యాన్ ఉంటే అక్కడ నొక్కేయాలి జగన్కి వెయ్యాలనుకుంటే గ్లాస్ ఉంటే పవన్కి నొక్కాలి ఇలా సైకిల్ ఉంటే బాబుకి నొక్కాలి ఇలా గుర్తు పెట్టుకుంటారు బండ గుర్తులు ఆ గుత్త అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అయిన గుర్తును కోల్పోయింది జనసేన ఎందుకంటే లాస్ట్ టైం నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేసినా సరే అక్కడ ఒక స్థానం గెలుచుకోవడం ఆ స్థానం కూడా ఇప్పుడు లేదనుకోండి అంటే వాళ్ళకి కావాల్సిన ఆరు శాతం ఓటింగ్ అయితే రాలేదు ఈ నేపథ్యంలోనే ఆ ఓటు బ్యాంకు ఓట్ పర్సంటేజ్ రాకపోవడం వల్ల ఇప్పుడు ఆ గుర్తును కోల్పోయింది ఇప్పుడు కొత్త గుర్తు కోసం ఆరాటపడుతుంది అనేది అయితే చాలా వరకు మళ్ళీ ఆ గాజు గ్లాస్ గుర్తే తీసుకురావాలనుకుంటున్నారు మళ్ళీ ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ ఆ గుర్తు రాకపోతే కనుక ఒక కామన్ గుర్తు కోరే అవకాశం ఉంది అనేది కామన్ గుర్తు అంటే ఆల్రెడీ పొత్తులు డిసైడ్ అయిపోయారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఒక కామన్ గుర్తుగా ఏమన్నా తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఆ దిశగా కూడా జరుగుతుందంట నిజంగా కొత్త గుర్తు వస్తే ఎందుకంటే అది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుందా లేదా అనుకుంటే ఆయనకి సినీ గ్లామర్ ఉంది కాబట్టి అభిమానులు భారీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ అభిమానులే ఓట్లేస్తారు వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం పెద్ద పర్యం కాదు ఇప్పుడు అందులోకి సోషల్ మీడియా వేదిక ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి రకరకాల ఇన్స్టాగ్రామ్స్ అని ట్విట్టర్ అని ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ దాంతో ఈజీగానే వెళ్ళిపోద్ది జనసేన గుర్తు మారింది అనగానే కొత్త గుర్తు గుర్తు రాగానే దాన్ని ఈజీగా ప్రమోట్ చేసేసుకుంటారు కాకపోతే ఈసారి తెచ్చిపెట్టిన గుర్తుని ఇంకా పోకుండా జాగ్రత్త చేసుకోవాలి ఖచ్చితంగా జాగ్రత్త పడుతుంది ఎందుకంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది నమ్మకం గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నట్టే ముప్పై శాతం ఉన్నా పోనీ ఎంత ఉన్నా సరే ఈసారి అయితే గుర్తుపోదు కాకపోతే మళ్ళీ ఆ గ్లాస్ని తెచ్చుకుంటారా కొత్త గుర్తు కోసం ట్రై చేస్తున్నారా ఇంక కామన్ సింబల్గా ఉండేలాగా అనేది దానికోసం ప్రయత్నిస్తారా ఏదైనా సరే గుర్తు మారితే కనుక వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనేది జనసేన సోషల్ మీడియా చేసుకుంటున్న ప్రచారం